తిరుపతి లో గుడ్ మార్నింగ్ సీఎం సార్ కార్యక్రమాన్ని జనసేన నేతలు వినూత్న రీతిలోనే చేపట్టారు. కోట్లల్లో ట్యాక్సులు కడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం కనీసం రోడ్లు వేయలేని దుస్థితిలో ఉందని తప్పుబట్టారు. దీనిపై రోడ్లు భవనాల శాఖ మంత్రిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉమాశంకర్ అందిస్తారు. ఏపీలో రోడ్ల దుస్థితి పైన జనసేన పార్టీ వినూత్న రీతిలో నిరసన తెలుపుతోంది. గుడ్ మార్నింగ్ సీఎం సార్ అంటూ హ్యాష్ ట్యాగ్ పేరుతో కూడా మూడు రోజుల పాటు జనసేన పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రాల్లో జిల్లా స్థాయి కేంద్రాల్లో కూడా ఒక రోడ్లపైన ప్రజలకి ఈ ఒక దుస్థితిపైన చెప్పేటువంటి ప్రయత్నం జనసేన నాయకులు చేస్తున్నారు. తిరుపతిలో మొదటి రోజు రోడ్ల దుస్థితిపైన ఒక కార్యక్రమం చేశారు. అయితే రెండో రోజు ఏదైతే ఏపీ మినిస్టర్ ఎవరైతే ఆర్ఎన్బి మినిస్టర్ దాడిశెట్టి రాజా ఉన్నాడో ఆయన పైన కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ట్యాక్సుల రూపంలో కూడా ఈ ఒక రోడ్లు ట్యాక్సుల రూపంలో వాహనాలకు సంబంధించి తమ దగ్గర భారీగా కట్టించుకున్నప్పటికీ కూడా తమ పైన పూర్తిగా కూడా ప్రభుత్వం నిరంకుశ వైఖరితో వ్యవహరిస్తోంది. వాహనాలు పూర్తిగా కూడా ఈ ఒక రోడ్లపైన ప్రయాణిస్తే మరమ్మతులు గురవుతున్నాయి. ఈ కారణంగా ఆయన పైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆయన పైన తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఇది ఈ నేపథ్యంలోనే జనసేన నేతలు కొంత ఉన్నారు. అంటే ఏంటి రోడ్ ట్యాక్స్ కడుతున్నారు, రోడ్లు బాగలేదని చెప్పి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏం చెప్తారు? ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు గుడ్ మార్నింగ్ సీఎం కార్యక్రమం రెండో రోజు భాగంగా తిరుపతిలో గాంధీ స్టాచ్యూ దగ్గర నుంచి ఈ యొక్క రవాణా శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో, ఆర్ఎన్బి మంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన మేము స్థానిక ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే రోడ్ ట్యాక్స్ రూపంలో లక్షల లక్షల రూపాయల డబ్బులు వసూలు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం రోడ్లు ఎందుకు వేయట్లేదు, ఈ రోడ్ ట్యాక్స్ డబ్బులు మొత్తం ఎవరి దగ్గర ఎవరు దోచుకున్నారు? ముఖ్యమంత్రి గారు దోచుకున్నారా? ఈ రవాణా శాఖ మంత్రులు దోచుకున్నారా? ఈ యొక్క కుంభకోణాన్ని వెలికి బయట తీసేయాలని చెప్పని ఈరోజు స్థానిక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు గాని వెంటనే చర్య తీసుకొని ఇది కేసు కట్టి ఈ యొక్క కుంభకోణాన్ని బయట పెట్టకపోతే జనసేన పార్టీ తీవ్ర పోరాటం చేస్తుందని కూడా నేను తెలియజేస్తున్నాను. అంటే నిన్న ఒక వినూత్న రీతిలో కూడా మీరు నిరసన తెలపడం జరిగింది. ఏం అసలు ఎలా ఉన్నాయంటారు? ముఖ్యంగా తిరుపతిలో అనేక మంది యాత్రికులు కూడా వస్తుంటారు. తిరుపతిలో రోడ్ల పరిస్థితి ఎలా ఉంటారు? అసలు యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు రోడ్లు మరమ్మతులు 15, 16, 17 డిజిటల్ క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నిన్న మొదటి రోజు అయినటువంటి మేము ఆ ఈ గుంతల రోడ్ల వల్ల ఇబ్బంది కలుగుతూ అసలు చేతులు చెయ్యిలు నడుములు కూడా విరిగిపోయి నిన్న వినూత్న రీతిలో చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 16వ తేదీ దాడిశెట్టి రాజా అంటే ఎవరైనా మనం ఒకరిని మోసం చేస్తే 420 కేసు పెడతారు. అలాగే ఈ ప్రభుత్వం ఈ రోడ్లను మరమ్మతు చేయకుండా ప్రజల వద్ద నుంచి ట్యాక్సీలు కలెక్ట్ చేస్తున్నారే కానీ రోడ్లు బాగు చేయడం లేదు. కాబట్టి మేము ఈ విధంగా దాడిశెట్టి రాజా గారి మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎవరైనా చీటింగ్ కేసు పెట్టడం సహజం కాబట్టి మేము కూడా 420 కేసు దాడిశెట్టి రాజా గారి మీద నమోదు చేయాలని మేము జనసేన పార్టీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ముఖ్యమంత్రి ద్వారా కూడా ఇంక నుంచి మేల్కొని గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ప్రజలు కూడా భాగమైతే మాకు మరింత తోడుగా ఉంటుందని మేము తెలియజేస్తాం. గతంలో కూడా జనసేన పార్టీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది, రోడ్లపైన వినూత్న రీతిలో కూడా నిరసన తెలిపింది. అయినప్పటికీ కూడా సంవత్సరం పాటు గడిచింది, ఏమాత్రం కూడా రోడ్లు రూపురేఖలు మారినటువంటి పరిస్థితుల్లో మరోసారి మూడు రోజుల పాటు చేసేటువంటి నిరసన కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఈరోజు మీరు రాష్ట్రంలో గమనించినట్టయితే ఓట్ బ్యాంక్ రాజకీయాలు తప్ప మరొకటి జరగడం లేదని మీరు ప్రజలు కూడా గమనిస్తున్నారు. కోట్లాది రూపాయలు తన యొక్క సొంత ఎమ్మెల్యే రాబోయే ఎలక్షన్లకి ఫండింగ్ కోసం అంతా అమౌంట్ అంతా గ్యాదర్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఎక్కడా కానీ ఉచిత పథకాలని ప్రజల్లోకి పంపించి ఆ ఉచిత పథకాల ద్వారా తమ యొక్క పార్టీ మైలేజ్ పెంచుకొని ఓట్ బ్యాంక్ని దాన్ని కవర్ చేసుకోవడానికి ఇలాంటి రాజకీయాలు నడుపుతున్నటువంటి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం కానీ వాళ్ళ యొక్క బాగోగుల కోసం కానీ ఎక్కడా కానీ ఆలోచించడం లేదు. ఆయన పథకాలు ఇవ్వడం, ఆ ఓట్ బ్యాంక్ని తన సైడు మార్చుకోవడం ఇదే పనిగా పెట్టుకున్నారు. రోడ్ల పరిస్థితి కానీ కనీసం ఎక్కడైనా కానీ మీరు గమనించినట్టయితే ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలు ఎక్కడా తీర్చడం లేదు. ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ పరిపాలనని చీకూడుతున్నారు. ఈరోజు పరిపాలన మార్చాలని చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు రోడ్ల యొక్క ఈ మరమ్మతులపై మేము జనసేన పార్టీ తరఫున ప్రభుత్వాన్ని తీవ్రంగా డిమాండ్ చేస్తున్నాం.
గతంగా జనసేన నేతలు వినూత్న రీతిలో రెండో రోజు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇకనైనా కూడా రోడ్లు మరమ్మతులు చేయకపోతే గుడ్ మార్నింగ్ సార్ కాదు గుడ్ బై సీఎం సార్ అనేటువంటి చెప్పే రోజులు వస్తాయని చెప్పడం ఇక్కడ నుంచి హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మణితో ఉమాశంకర్, జీ న్యూస్, తిరుపతి. ఏపీ